ఇవాల మనమేమో రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో 14 ఏళ్ల పాటు కొట్లాడి మీరందరూ నర్సంపేట్ల రోడ్డుకెక్కి మా ఆడబిడ్డలు బతుకమ్మలాడి వంటలు వార్పులు చేసి నర్సంపేటను ఒక ఉద్యమ కేంద్రంగా బ్రహ్మాండంగా సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రోడ్డుకెక్కి అల్టిమేట్ గా తెలంగాణ 14 ఏళ్ల తర్వాత సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్కడుగు ముంగటికేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతున్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్కడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం ఏమేం చేసుకున్నాం మనం నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేటతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంటింటికి నల్లాబెట్టి మా ఆడబిడ్డలు ఎండాకాలంలో రోడ్డెక్కి బిందెలు కుండలు పట్టుకుని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకప్పుడు ఇదే నర్సంపేటలో తెలంగాణ రాకముందు ఇప్పుడే పెద్దన చెప్పిండు ఏమన్నాడు అనామదిదంతా కూడా వ్యాపార ఆధార ప్రాంతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాది మొత్తం వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతం అన్నాడు కరెక్టే వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతమే కానీ భూగర్భ జలాల మీద ఇప్పుడే మంత్రి గారు దయాకర్రావు గారు చెప్పిన నెక్కొండ మండలంలో నాకే భూములు ఉండే 10 బోర్లు వేస్తే కూడా నీళ్ళు లేవు నీళ్ళు లేని దుస్థితి ఉండే అని చెప్పినారు పక్కన వరంగల్ దినాలను ఒరుసుకొని వలంగల్ జిల్లాను ఒరుసుకొని గోదావరి వార్తది కానీ మనకేమో బోర్లల్లో నీళ్ళు పడాయి ఆ నీళ్లు రాని పరిస్థితి అన్నాడు కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటి కాదు రెండు బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీ నర్సంపేటకు మంజూరు తీసుకొని 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా 60,000 ఎకరాలకు మీ నర్సంపేట నియోజకవర్గంలో నీళ్ళిచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దేవాదుల ప్రాజెక్టు కానీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఇవి పూర్తి చేయడం వల్ల ఈరోజు ఎస్ఆర్ఎస్పి టెయిల్ ఎండ్లో ఉండే నియోజకవర్గాలకు ఎస్ఆర్ఎస్పి టెయిల్ ఎండ్లో ఉండే ఆఖరణ ఉండే పొలాలకు కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎండాకాలం వచ్చిందంటే అసలు కరెంట్ ఉంటుండేనా ఎండాకాలం వచ్చిందంటే ఆనాడు 9 గంటల పవర్ కట్టు 12 గంటల పవర్ కట్టు ఇంట్లో కనీసం మధ్యాహ్నం ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే ఫ్యాన్ కూడా తిరగది జనరేటర్ లేకపోతే ఇన్వర్టర్ లేకపోతే మనకు పంకా తిరిగే పరిస్థితి కూడా లేకుండే అంత దూరం ఎందుకు ఎవరైనా ఏదైనా ఊర్లో చచ్చిపోతే ఆయనను కాలేస్తందుకు అంత్యక్రియలకు తీసుకపోతే కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమిలాడుకునేది అయ్యా బాయికాడుకోతున్నాం ఇక్కడ చచ్చిపోయిండు ఒక ఆయన స్నానాలు చేయాలి ఒక అర్ధగంట పాటు కరెంట్ ఇరా నాయన అని చెప్పి కరెంట్ వాళ్ళను బతిమిలాడుకున్న రోజులు యాదుకున్నాయా తమ్ముళ్ళు నేను అడుగుతా ఉన్నా అన్నాడు తెలంగాణ రాకముందు నేను చెప్పేది వాస్తవం కాదా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో రైతులకు ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే కాదా ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు ఆకుపచ్చ కండువా చుట్టినోళ్ళే మెడల ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్ళే నెత్తికి రుమాలు చుట్టినోళ్ళే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు బ్రహ్మాండంగా పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇచ్చిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే అన్నది నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకే 50,000 కోట్ల పైచిలకు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇచ్చేసిన ఊరూర్ల రోడ్లు వేసిన ఊరుల మోరీలు కట్టిన 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్లో మెరిసిపోతున్నాయి మొత్తం ఇంకా ఈ పెద్దపల్లి నిన్న 2 బెడ్రూమ్ల ఇండ్లే ఉన్నాయి కదా 2 బెడ్రూమ్ల ఇండ్లే
ఎందుకంటే బంగారం లాగా ఉసుక బంగారం లాగా మట్టి పూర్తి కొట్టి 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 రెండు బెడ్రూమ్ల ఇల్లు ఊరంతా కట్టించేశారు అలాగే చూసేసి పాపం తొలకపోయి ముసలోళ్ళు మా ఇల్లు చూస్తారా అమ్మా వచ్చి మా ఇల్లు చూడండి అమ్మా సంజయ్ గారు రండి రేపు మారుతి మీ అందరికీ మేము ఆశీర్వదిస్తున్నాం మా ఆశీర్వాదం ఉంటది రేపు మీరు వచ్చినాక మా ఇల్లు కట్టాలి రామ్మా ఇల్లు చూస్తాడు మా గుడిసెల ఎట్లా బతుకుతున్నాం మేము అమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఈ ప్లాట్లు మాకు ఇల్లు ఇస్తామనే జావలన వాళ్ళకంత 5 లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకోండి అని చెప్పే ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పినా లేదా సొంత జాగాలు ఉంటే 5 లక్షలు ఇస్తా ఏమీ లేని వాళ్ళకు రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానారు ఏ ఊర్లైనా రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టించిండా సొంత జాగాలు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చిండా ఒక్క ఇల్లు మన పాపమట 40 పట్టాలు ఇచ్చిన 40 మందికి ఇల్లు లేని వాళ్ళకి మనం పట్టాలు ఇచ్చినాం ఇచ్చి ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయ్యింది తెలంగాణలో కొత్త మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయ్యింది 8 ఏళ్ళకి వెళ్ళి ఒక్క ఇల్లన ఒక్క ఊరన కట్టినారా చెప్పండి మరి ఎవరెవరు కట్టుకున్నారు ఇండ్లు ఆయన ఏమన్నా ఊర్లలో ఇండ్లు ఎక్కడ కూడా ఇండ్లు లేవు దళితులకు భూములు లేవు దళిత ముఖ్యమంత్రి లేడు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మన పిల్లలకు నిరుద్యోగ భృతి అని చెప్పే మళ్ళీ ఏం చెప్పే తమ్ముళ్ళారా అన్నలారా 5 ఏళ్ళు నాకు సమయం సరిపోదు 6 నెలలు ముందే దిగిపోతున్నా నేను మళ్ళీ ఒకసారి ఓట్లేయండి మళ్ళీ ఒకసారి ఓట్లేస్తే మీకు 57 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ పింఛన్లు చేస్తా 8 ఏళ్ళ నుంచి ఎవరికైనా పింఛన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా మేడా 57 ఏళ్ళు 3 ఏళ్ళ దినం ఎవరికైనా పింఛన్లు వచ్చినాయా తల్లి నిరుద్యోగులకు పిల్లలకంటే ఏం చెప్పిండు ఉద్యోగాలు రాని పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మన రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3016 రూపాయలు నేను నిరుద్యోగ భృతి ఇస్తానను ఎక్కడైనా ఒక్క పిల్లగాని చూపియమను నేను నిరుద్యోగ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇచ్చిన ఒక్క పిల్లగాని చూపియమను ఒక్క పిల్లగాని ఆ పిల్లగానికి ఇచ్చిన ఆయన ఇస్తున్నాడు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు ఆయన కొడుకుకి ఇచ్చిండు ఒక మంత్రి పదవి అల్లునికి ఇచ్చిండు ఒక మంత్రి పదవి బిడ్డ ఓడిపోయింది బీజేపీ ఆడుంది 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 అన్నాడు బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది ఓడిపోయింది బిడ్డ అని మళ్ళా పాపం ఆడ ఉన్న ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మున్సిపల్ కౌన్సిల్లకు వాళ్ళకంతా ఇష్టం లేకుండా ఓడగొడితే కూడా మళ్ళా నా బిడ్డని గెలిపించి తీరాల్సిందే ఎమ్మెల్సీగా గెలిపించుకున్నా మళ్ళీ నిలబెట్టుకొని తర్వాత ఇంకా అల్లుడు అల్లుడిని కూడా మంత్రిని చేసిండు ఇంకా ఇంకెవరు మిగిలిన తన కుటుంబంలో అంటే తన షెడ్డాకుని కొడుకు అంటే షెడ్డాకుని కొడుకు అంటే ఆయన భార్య అక్క కొడుకు ఆయన కూడా రాజ్యసభ ఇచ్చేసిండు ఇలా ఒక్కొక్కరికి నెలకి జీతాలు ఒక్కొక్కరికి 5 లక్షల పైనే నెలకు ఒక దాదాపు ఒట్టి జీతాల 25-30 లక్షలు తింటారు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ జీతాలే 25-30 లక్షలు వాళ్ళ కుటుంబంలోనే ఒట్టి గవర్నమెంట్ జీతాలే నెలకు వాళ్ళ ఇంట్లో తింటారు మరి మన పిల్లలకు ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన తల్లిడా మా మన పిల్లలకేమో ఉద్యోగాలు రావు వాళ్ళకు బాగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ కేసీఆర్ కు ఏముండే ఆయన ఫామ్ హౌస్ ఎంత ఉండే ఈ రోజు 8000 ఎకరాలు అయింది ఫామ్ హౌస్ 2 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు 2000 ఎకరాల వరకు ఫామ్ హౌస్ పెంచుకున్నాడు ఫామ్ హౌస్ పెంచుకొని మొత్తము కాళేశ్వరం కాళేశ్వరం అని జపం చేస్తారు గుర్తుందని తెలుసా టీవీలో పేపర్ రాస్తారు కాళేశ్వరం అయిపోయింది కాళేశ్వరం 100 కోట్లతోనే పూర్తి చేసిన కాళేశ్వరం 120,000 కోట్లు అప్పుడు మేము అందరం మంత్రులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం డిజైన్ చేసి 38,000 కోట్లకు డిజైన్ చేస్తే అది ప్రాణహిత చేవెళ్ళ అనే పేరు ఉంటే దాని పేరు మార్చి కాళేశ్వరం చేసి 120,000 కోట్లు చేసిండు ఆ ప్రాజెక్ట్ కి 120,000 కోట్లు రూపాయలు అయ్యే వస్తువుకు 100 రూపాయలు దానిలో ఎంత రెంట్ దాని రేట్లు ఎట్లా పెంచండి రూపాయలు అయ్యేదాన్ని 100 రూపాయలు పెంచి 120,000 కోట్లు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఈ రోజు చెప్తున్నాడు 100 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసిన నీళ్ళు ఇచ్చిన మొత్తం 1 కోటి ఎకరాల నీళ్లు పారుతున్నాయి తెలంగాణలో అని చెప్తాడు
ఆమాట చెప్పని ఇంకా తెలంగాణలో ఇడో చెప్తా నెట్టంపాడు ఎవరు కట్టిండు కేసీఆర్ కట్టిండా కేసీఆర్ కట్టిండా వాళ్ళ చెవులకి నిలబడని వాళ్ళ చెవులకి నిలబడదు వాళ్ళ చెవులకి నిలబడని కేసీఆర్ నువ్వు గారు కట్టింది అరుణమ్మ కట్టించింది ఈ రోజు ఏం చెప్తారు నేను నెట్టంపాడు చేసినా ఇట్లా ఎట్లా జూట చెప్తున్నాడు అక్కడ కూడా కాళేశ్వరం అంటే జూట అంటే జూట ఇలా మనకు తెలుసు నెట్టంపాడు అరుణమ్మ చేసిందని మీకు తెలుసు అక్కడ ఉన్నోళ్ళకి తెలుసు మా తమ్ముడు సంజయ్కి తెలియదు కరీంనగర్ వాళ్ళకి ఏం తెలుసు నిజంగా నెట్టంపాడు చేసిండేమో పాపం నెట్టంపాడు అంతా ఆయనే కట్టిండేమో కలవకుర్త అంతా ఆయనే కట్టిండేమో నీకు మొత్తం భీమా అంతా ఆయనే చేసిండేమో పాలమూరు అంతా ఆయనే పచ్చాలు చేసిండేమో అనుకుంటారు కరీంనగర్ లా వరంగల్ లా ఆదిలాబాద్ లా మొత్తం మెదక్లు అందరు నిజంగా వాయప కేసీఆర్ వచ్చినాక అంటే ఎమ్మడెమ్మడ నీళ్లు బారినాయి మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు బారినాయంట అట్లనే కరీంనగర్ లా కాళేశ్వరం లేదు అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులకు కాల్వలకు నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు పండించుకుంటుంటే కాళేశ్వరంకి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు కాల్వ తీసుకొచ్చుకొని లక్ష కోట్లు ఖర్చు పెట్టుకొని మల్లన్న సాగరాన్ని కట్టి ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్ళించుకున్నారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోతున్నాడు ఇవాళ కాళేశ్వరం చేసిన నేను లక్ష కోట్లు ఖర్చు పెట్టినా నేను అప్పులు తెచ్చినా అప్పులు ఎడికెళ్ళి తెచ్చిండు అప్పులు కాళేశ్వరం కడుతున్నా రైతుల కోసం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనా ఆయన లోన్లు ఇప్పియమంటే లోన్లు ఇప్పిస్తే ఈరోజు ఆ లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసి కాళేశ్వరం లేదు ఏఎస్వరం లేదు ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ తప్పితే ఎవరికి న్యాయం జరగలేదు అక్కడ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు భూమి విలువ చేసే భూములు వాళ్ళు పాప ఏండ్లు ఆయనే కుటుంబంలో సంసారం కూలి నాలన్నిటి పెట్టి రోజు ఏడ్చుకుంటేనే ఆ యొక్క భూములు ఇచ్చేసిండ్రు వాళ్ళు ఆడున్నారు రైతులందరూ ఈరోజు ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో గాయాలు చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబం కలువకుంట్ల కుటుంబం ఈ తెలంగాణలో ఏ ఒక్కరైనా బాగుపడిందా అంటే ఒక్కరే ఒక్క కుటుంబం కలువకుంట్ల కుటుంబం కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ఏ బీదవాళ్ళ కుటుంబం బాగుపడలేదు ఈరోజు మొత్తం అబద్ధాలే ఈడ లేదు ఆడ చెప్తాడు ఆడ లేని మనకి చెప్తాడు నిజంగా ఆడ చేసిండేమో కేసీఆర్ మనం అనుకుంటాం ఆడ చేసిండేమో ఆడ ఇండ్లు కట్టిండేమో ఆడ కట్టిండు కొన్ని తోన్ల ఆయన ఇంటికాడనే ఫామ్ హౌస్ పోయే కాడ కొన్ని ఇండ్లు కట్టిండు ఎర్రవాలేదా ఎందుకంటే ఇండ్లు కట్టకపోతూ అని అడ్డం పండుకుంటున్నారు కార్లకి కార్లకు పండుకుంటూ అడ్డం పండుకుంటారు ఫోన్ చేయకుండా అడ్డం పడుతున్నారని పాపం ఒక్కొక్కరికి ఇల్లు కట్టించేసిండు పక్కన ఏం చెప్పిండు ఇంకో ఊర్లో నేను ఈ ఊర్లో పుట్టినా అని ఇంటికి 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా 10 లక్షలు లేదు 10,000 రూపాయలు లేదు ఆ ఏరు దాటే వరకు ఏమంటారు సామెత ఉంది కదా ఏమంటారు ఏరు దాటే ఏడుమల్లన్న ఏరు దాటాక బోడుమల్లన్న అయిపోయి ఆయన ఫామ్ హౌస్ పోనింకే ఇక వేసిండు రోడ్లు అద్దాలాకేసుకున్నాడు